హలో, మన ఉప్పుకుంటూరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఉప్పుకుంటూరు గ్రామంలో, మన ఉప్పుకుంటూరు గ్రామంలో చెరువు దగ్గర కనీసం జీవనం సాగిస్తూ తాతల నుంచి తండ్రుల నుంచి ఈ బిడ్డలు వచ్చి ఉన్నారు. వారు కొయ్యరాజులకు సంబంధించినటువంటి వాళ్ళు, చిలక పస్తీనే జీవనాధారం చేసుకునే వాళ్ళు, జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి పిల్లలు వాళ్ళు కూడా అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి టౌన్కి వెళ్ళేసి చిలక పస్తీ చెప్పి వాళ్ళు పట్టుపోసుకుంటున్న పరిస్థితుల్లో ఆ కొయ్యరాజులైనటువంటి మన మధ్య శంకర్ ఉన్నాడు. ఆ యొక్క ఏంటి వాళ్ళ యొక్క గురించి తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు శంకర్ గారు, మీరు మీ తాతలు మీ నాన్న నుంచి వచ్చిన వారసత్వాన్ని మీరు ఈరోజు చిలక పస్తీ చెప్పుకున్నారు. అయితే ఈ చిలకల్ని ఎక్కడ పట్టుకొస్తారు మీరు? మామూలు తాటి చెట్లు చూస్తాం. తాటి చెట్లు అని చెప్పి ఇంకా తాటి చెట్లు ఇంకెక్కడ అందరూ తాటి చెట్లు కానీ లేదంటే పాత నీళ్ళు కానీ ఓకే మిల్లు కానీ ఓకే అట్లా పోయి చేస్తాం. శంకర్ గారు సార్, సరే అయితే ఈ చిలకకి ఎన్ని నెలలు మీరు ట్రైనింగ్ ఇచ్చారు? గట్టిగా రెండు నెలలు లేదా రెండు నెలలు 20 రోజులు అయింది. ఓకే ఓకే అని చెప్పేసినటువంటి దీనికి పేరు పెట్టారు ఈ చిలక ఏమన్నా? ఏదే మామూలు మన ముద్దు పేరు రాముడు కానీ లేదంటే చేత కానీ ఏదో పెట్టుకోవటమే. ఓకే, మగది అయితే రాముడు అని పెట్టుకోవటం, నాది అయితే చేత అని పెట్టుకోవటం. అంటే రెండింటికి ఏదన్నా వాడతారు? ఏదైనా వాడతాం. ఆడదాని ఆ పక్షి కానీ మగదాని నుంచి చిలక కానీ చెప్పేసినటువంటి. అయితే ఒకటి నా పేరు మీద ఒక తీయించండి. పేరేందండి? సామ్యల్. సామ్యల్ మాస్టర్ పేరు. ఇదేనా? అమ్మవారు వచ్చిందండి, లక్ష్మీ అమ్మవారు. ఓకే, నా యొక్క ఎక్కడ నా జాతకం ఎట్టుంటది? నీ జాతకం బ్రహ్మాను ఉంది, 10 మందిలో తల ఎత్తుకునేటట్టు జీవిస్తావు. ఓకే, అయితే అందరి జాత మంచితనంగా జీవిస్తావు, అందరి జాత గౌరవంగా జీవిస్తావు, ఎలాంటి ఇబ్బందులుగా ఉండవు నీ పేరు మీద. అయితే బ్రతికిన అంతకాలం సంతోషంగా ప్రధాన మీద హ్యాపీగా ఉంటావు. ఓకే అని చెప్పేసి అయితే నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకున్న తేదంటే ఆ దేవుడు నీకు ఇస్తారు. ఓకే ఓకే. అయితే మీరు ఈ చిలక్కి ఏమి ఆహారం పెడతారు? దోసకాయ, జాంకాయ, సాయంత్రం అయితే అన్నం కూడా పెడతాను. అన్నం ఉంటుంది అని చెప్పేసినప్పుడు ఓకే. అంటే ఒక చిలక జీవితకాలం ఎన్ని సంవత్సరాలు మనిషి ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఏ టైంలో ఉండుతో అదే విధంగా. ఓకే ఓకే. అంటే ఒకటి ఇంకోటి 20 సంవత్సరాలు కూడా బతకొచ్చు. 20 సంవత్సరాలు మా అన్నయ్య గారు ఉంది ఇక్కడ 20 సంవత్సరాలు. ఆహా, వెరీ గుడ్ ఓకే అని చెప్పేసి అంటారు. ఆహా, వెరీ గుడ్ ఓకే అని చెప్పేసి నెక్స్ట్ ఒకటి రెడీగా ఉంది, కొంచెం అనారోగ్యం చేసింది, ఇంకో చిలక ట్రైనింగ్ ముందుగానే ఇస్తారు మీరు? ముందుగానే ఇచ్చి పెట్టి ఇంట్లో పెడతాం. ఇంట్లో పెడతాం. ఒకటి బాగాలేకపోతే ఇంకోటి ఎత్తకపోతాం. ఒక ఎత్తుకెళ్తాడానికి అంత అని చెప్పేసి ఏదైనా కష్టాలతో కూడుకున్న పని అనిపిస్తుంది. అది అయితే ఇదివరకు ఎట్టుండేది ఇప్పుడు ఎట్టుండేది? అంటే మన మీరు చిలక పసికి అతను గ్రామాలు వెళ్తుంటారు కదా. ఇదివరకంటే పాతకాలం అంటే ఒకరు చెప్తే ఇంకొకటి నమ్ముతూ వచ్చేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారిపోయింది కదా. అవును, తెలుగు రాత్రి మారిపోయి ఇప్పుడు ఏంటంటే సామాన్యంగా ఎవరు నమ్మట్లేదు. కానీ అంటే గతంలో మీకు రాబడేట్టుండేది? రాబడి ఎదుగు పెద్దల కాలం అయితే బాగానే ఉండేది, బాగుండేది. ఇప్పుడైతే అంత కష్టంగా ఉంది. కష్టంగా ఉంది అయినా కానీ దాన్ని మాత్రం వృత్తిని మాత్రం వదిలి సరైతే ఏదైనా చాలా మంచిగా ఉందని చెప్పేసి అన్నటువంటి ఇందాక నేను చూసా. మళ్ళీ అదే యొక్క ఒకసారి పిలిచి మళ్ళీ ఒకసారి తీర్చే కదా. వెరీ గుడ్, సూపర్ సూపర్. చూడండి అందరూ ఎంత ట్రైనింగ్ ఇస్తారో కనీసం అని చెప్పేసి ఒక్కసారి తీసినటువంటి కార్డు మళ్ళీ అదే సేమ్ కార్డు తీసిన చెప్పంటే మనుషులు పెరిగే కొంది దూరం అవుతున్నారు, చెట్లు మొత్తం అని చెప్పేసి పెరిగే కొద్ది దగ్గర అవుతున్నారు. ఒకే వ్యూవర్స్, చెట్లు పెరిగే కొద్ది దగ్గర అవుతున్నాయి, మనుషులు పెరిగే కొంది దూరం అవుతున్నారు. కానీ ఏలాంటి యొక్క లేనటువంటి పక్షి ఈరోజు కనీసం చెప్పేసి ఎంతో జ్ఞాపశక్తితో వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి చక్కగా మొట్టమొదట ఏ కార్డు తీసినా మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ అదే కార్డు తీసినా అని చెప్పేసి అంటే హెడ్స్ అప్ టు మన యొక్క శంకర్ గారు. మీ ట్రైనింగ్ మీరు అందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలానే మీ పిల్లల్ని బాగా చదివించుకున్నారా? అంటే మీలాగా మీ పిల్లలు కాకూడదు చదివిస్తున్నారు. ఓకే, ఇప్పటివరకు ఆర్థిక పరిస్థితి వల్ల కాసుకొచ్చి ఇళ్ళ పిల్లలకి తిండి విషయాలు ఏమైనా కొంచెం పర్లేదా? దేవుడు ఇచ్చినంత కూడా పర్లేదని చెప్పేసి అంటుంది. అయితే ప్రభుత్వం వాళ్ళకి ఒకటి చెప్తున్నాను,
అంతరించిపోతున్నారు. ఇలాంటి యొక్క చిలకపస్తి యొక్క చిన్న చిన్న కళలు మొత్తం అని చెప్పి అంతరించిపోతున్నాయి. ప్రభుత్వం వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఇదోధికంగా సహాయం చేసి వాళ్ళ బిడ్డలు కూడా కాసుకుని ప్రత్యేకం గుర్తించి వాళ్ళకి ప్రత్యేక సీట్లు ఇలాంటి యొక్క విషయాలు ఒక రాయితీలుగా ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, అలానే శంకర్ గారు అడిగిన వెంటనే కాదనకుండా మాకు మంచి అవకాశం ఇచ్చినట్టు శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అని అడగాలని చెప్పి.